हाई फ्रेंड्स, वेलकम टू साइलेश किचन फनी व्लॉग्स। नेनु मी साइलेश। इवाल वीडियो लो चला ईजीगा तोंदरगा चेसुकुनी ओक मंची स्नैक ऐटम चूपिंचबोतुन्नानंडी। ब्रेड मसाला चाट चला टेस्टीगा उंटुंदी। ईवनिंग टाइम इला स्नैक्गा चेसुकुनी एंजॉय चेस्तुंटे चला चला टेस्टीगा बागुंटुंदंडी। मीरु तप्पकुंडा ट्राई चेयंडी। ఎవరైనా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి। విలువైన సలహాలను కామెంట్ సెక్షన్లో తెలియజేసి సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను। ప్లీజ్ సపోర్ట్ చేయండి। ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము। ముందుగా ఇక్కడ నేను 4 బ్రెడ్స్ అయితే తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటున్నాను। మరి చిన్నవి కాకుండా పెద్దవి కాకుండా మీడియం సైజ్ ఉంటే సరిపోతుంది। మీరు మిల్క్ బ్రెడ్తోనే కాదని వీట్ బ్రెడ్తో కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది। ఇలాంటి చిన్న చిన్న ముక్కలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ యాడ్ చేసుకోవాలండి। మీరు బటర్ ప్లేస్ లో ఆయిల్ కాని నెయ్యి కాని యాడ్ చేసుకోవచ్చు। ఇప్పుడు ఇందులో ఒక ఉల్లిపాయ సన్నగా తరిగి వేసుకోవాలి। ఆనియన్స్ మరి ఎక్కువ ఫ్రై అవ్వబలేదండి, సాఫ్ట్ అయితే సరిపోతుంది। అప్పుడు మనకి తినేటప్పుడు తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది। ఇప్పుడు ఇందులో 2 పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకోవాలి। 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత। ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టొమాటో సన్నగా తరిగి వేసుకోవాలి। మనకి ఇలా వెజిటబుల్స్ అన్ని సగం వరకు ఫ్రై చేసుకుంటే తినేటప్పుడు మధ్యమొద తగులుతూ టేస్ట్ బాగుంటుంది। టొమాటోస్ అన్ని సాఫ్ట్ అయిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి। కరివేపాకు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి। ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ అలాగే 1 టేబుల్ స్పూన్ టొమాటో సాస్ యాడ్ చేసుకోవాలి। ఉసంతా బాగా మిక్స్ చేసుకోవాలండి। ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి। బ్రెడ్ ముక్కలు విరిగిపోకుండా చిన్నగా కలుపుకోవాలండి। ఇలా బాగా కలుపుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ salt, 1/4 టేబుల్ స్పూన్ పసుపు అలాగే 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలండి। ఆల్రెడీ మనం పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాం కాబట్టి స్పైస్ తగ్గట్టు కారం యాడ్ చేసుకుంటే సరిపోతుంది। మసాలా వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి। లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ యమ్మీగా ఉంది। బ్రెడ్ మసాలా రెడీ అయిపోయింది 5-5 నిమిషాల్లో। మనం ఇలా ఈవినింగ్ టైమ్స్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చని చాలా టేస్టీగా ఉంటుంది। మీరు తప్పకుండా ట్రై చేయండి। ఎలాగుంది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి। నా వీడియోకి నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి। మరొక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తానండి। అంతవరకు కీప్ వాచింగ్, బై బై, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।